वेलकम टू श्री लता किचन चूपे रेसीपी मुलक्कड़ आवकाय पक्का कोलतल तो एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। नेनु चेप्पे मेजरमेंट्स फॉलो अयिते फर्स्ट टाइम चेसे वाळ्ळु कूडा चाला ईजीगा ई मुलक्कड़ आवकाय प्रिपेर चेयगलुगुतारंडि। दीनि वीडियो चूपेट्टे मुंदुगा मन चानल्लो चाला नंबर आफ् वेरैटीस पिकिल्स उन्नायि। दोसकाय, आवकाय, चिंतकाय, आवकाय अलाने मैंगो पिकिल, चिंतकाय तोक्कु, कालीफ्लवर् अलाने मनकि सीजनल गा दोरिके चिक्कडिकाय, आवकाय रकरकाल पच्चलु उन्नायंडि। ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి। ముందుగా నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను। ఈ ములక్కాడ ఆవకాయకి నేను రెండు ములక్కాలు తీసుకున్నానండి। వీటిని నీట్గా కడిగేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి। తడి ఉంటే మనకి పచ్చడి పాడైపోతుంది। అలా తుడుచుకున్న తర్వాత ములక్కాళ్ళన్నీ కూడా ఇలా మనం కొద్దిగా కట్ చేసుకోవాలి। అన్నీ కూడా ఒకటే సైజ్ వచ్చేలాగా ఒక పీస్ కట్ చేసుకున్న తర్వాత ఆ పీస్ని పెట్టుకొని మిగిలిని కూడా కట్ చేసుకోండి। ఇలా అన్నీ ఒకటే సైజులో కట్ చేయడం వల్ల పచ్చడి చూడడానికి చాలా బాగుంటుందండి। నేనైతే మొత్తం అన్ని ఒకటే సైజు ఉండేలాగా ములక్కాడలు అయితే కట్ చేసుకున్నాను। ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం పెట్టే వాళ్ళు కూడా ఈజీగా పెట్టేలాగా మెథడ్ చెప్తానండి। ఇలా ఒక మెజరింగ్ కప్ తీసుకోండి। ఆ మెజరింగ్ కప్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు అయితే వేసుకోవాలి। నాకు ఇక్కడ రెండు కాళ్ళకి రెండు కప్పుల ముక్కలు అయితే వచ్చాయండి। ఇలా మొత్తం టోటల్గా టూ కప్స్ ముక్కలు వచ్చాయి। ఇలా ముక్కలు కొలుచుకుని ఈ ముక్కలని అయితే పక్కన పెట్టేసుకోండి। మనకి చింతపండు కూడా నానిపోయింది కదా, ఒకసారి బాగా స్క్వీజ్ చేసేసుకోండి। ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక స్ట్రైనర్ తీసుకుని ఆ స్ట్రైనర్ సహాయంతో మనం స్క్వీజ్ చేస్తూ ఉంటే చిక్కటి చింతపండు గుజ్జు అనేది కిందకు వచ్చేస్తుంది। ఇలా స్ట్రైనర్లో వేసుకుని స్పూన్తో మీరు మ్యాష్ చేస్తే అడుక్కి చింతపండు చిక్కటి గుజ్జు అయితే వస్తుంది। చూసారా, ఈ విధంగా చిక్కటి చింతపండు గుజ్జు తీసుకుని పక్కన పెట్టేసుకోండి। పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లోకి మనం ముందుగా మెజర్ చేసుకున్న కప్పుతోటే ఒక కప్పు అలానే ఒక పావు కప్పు దాకా ఆయిల్, నువ్వుల నూనె కానీ పల్లెల నూనె కానీ తీసుకోండి। పచ్చడి మాకు ఎక్కువ నిలువ ఉండక్కర్లేదు అనుకుంటే కనుక నార్మల్ రిఫైండ్ ఆయిల్ తీసుకున్నా కూడా పర్వాలేదు। అయితే పచ్చడికి నువ్వుల నూనె కానీ పల్లెల నూనె కానీ వేస్తే టేస్ట్ ఉంటుంది। నేనైతే నువ్వుల నూనె వేశాను। ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాళ్ళను వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనకి టూ సైడ్స్ కొద్దిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అయితే ములక్కాడు అనేది బాగా ఎక్కువగా వేయించకండి, లైట్గా దాని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఇలా ఒక 5 to 10 minutes అవగానే మనం ఏదైనా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి। ఎక్కువగా అయితే వేపకండి, ఎక్కువగా వేపితే మనకి ములక్కాడు గట్టిపడిపోతుంది, జస్ట్ లైట్గా వేగితే సరిపోతుంది। ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిక్కటి చింతపండు గుజ్జును వేసుకొని మంటను సిమ్లో పెట్టుకోండి। ఎందుకంటే చింతపండు గుజ్జు వేసాక అడగండుతుంది కాబట్టి మంటను సిమ్లో పెట్టుకొని ఒక 10 to 15 minutes పాటు అయితే కుక్ చేయండి। మనం ఇలా ఆల్రెడీ చింతపండు పొయ్యి మీద కుక్ చేయడం వల్ల పచ్చడి అనేది మనం ఫ్రీజర్లో పెట్టుకుంటే 3 నెలల దాకా స్టోరేజ్ అయితే ఉంటుందండి। ఈ విధంగా మనం కలుపుతూ చింతపండు గుజ్జు చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి। ఒక 10 to 15 minutes అయ్యేటప్పటికి మనకి చూసారా చక్కగా చింతపండు గుజ్జు దగ్గరగా అయిపోయింది కదా। ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి। ఇప్పుడు పచ్చడికి అయితే కారం ప్రిపేర్ చేసుకుందాం। దానికోసం అని చెప్పి నేను ఇక్కడ 3 mango మిర్చి కారం తీసుకుంటున్నానండి। ఇలా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి పచ్చికారాన్ని ఒక కప్ తీసుకోండి। నేను చెప్పి ఇప్పుడు ఈ కారం అయితే కనుక చాలా యూజ్ అవుతుందండి మీకు। ఒక కప్ పచ్చికారం తీసుకున్న తర్వాత మనం వేయించి పొడి చేసుకున్న ఆవపిండి ఉంది కదా, ఆవపిండి వచ్చి ఒక 3/4 cup దాకా తీసుకోవాలి। ఈ విధంగా 3/4 cup ఆవపిండి తీసుకున్న తర్వాత సాల్ట్ వచ్చేసి పచ్చళ్ళకి ఎప్పుడు కూడా గళ్ళుపు తీసుకోవాలండి। ఒకవేళ మీరు గళ్ళుపు తీసుకున్నలాగైతే కనుక మిక్సీ చేసి తీసుకోండి। సాల్ట్ వచ్చి ఒక 1/2 cup, ఒక 1 teaspoon దాకా మెంతులు, ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేయాలి। ఇలా మిక్స్ చేసేదాన్నే ఆవకాయ కారం అంటారండి। మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి। ఇలా కనుక మీరు ఆవకాయ కారం రెడీ చేసుకుంటే 10 నిమిషాల్లో పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చండి। ఈ ఆవకాయ కారం మనం ఫ్రీజర్లో పెట్టుకుంటే 1 year చక్కగా స్టోరేజ్ ఉంటుంది। సీజనల్గా దొరికే చింతకాయ కానీ, మామిడికాయ కానీ, ఉసిరికాయ కానీ, లేదంటే చిక్కుడికాయ కానీ, దోసకాయ కానీ అప్పటికప్పుడు 10 నిమిషాల్లో కలిపేసుకోవచ్చండి ఇలా ఆవకాయ కారం ప్రిపేర్ చేయడం వల్ల। నేనైతే కనుక అలా ఆవకాయ కారం ప్రిపేర్ చేసి అప్పటికప్పుడు 10 నిమిషాల్లో పచ్చడి అయితే కలిపేస్తాను।
రెండు కప్పుల ములక్కాడ ముక్కలకి ఒక పావు కప్ దాకా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిక్కటి చింతపండు గుజ్జును కూడా వేసేసుకోండి ఆయిల్ లేకుండా. ఇలా మొత్తం చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత మనం రెండు కప్పుల ములక్కాడ ముక్కలు తీసుకున్నాం కదా, మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవకాయ కారం ఒక కప్పు వేసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. మనం కనుక ఆవకాయ కారం ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా అప్పటికప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఆల్రెడీ అలా రెడీ చేసుకున్న ఆవకాయ కారాన్ని ఒక కప్పు వేసుకున్నాను. తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఆయిల్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకునేటప్పటికీ చూసారా దీని కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది కదా. మనం రెగ్యులర్గా మ్యాంగో పిక్కిల్ పెట్టుకుంటాం కదా, అదే మెథడ్ అండి ఇది కూడా సేమ్. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇలా చక్కగా బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 డేస్ పాటు ఊరనివ్వండి. పచ్చడి ఎప్పుడైనా కూడా ఒక 2 రోజులు ఊరితే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది ములక్కాడ అప్పటికప్పుడు తినేయచ్చు, బట్ 2 రోజులు ఊరితే ఇంకా అస్త రుచిగా అయితే ఉంటుంది. చూసారా 2 రోజులు ఊరిన తర్వాత పచ్చడి చక్కగా బాగా బాగుంది కదా. మీరు కూడా ఈ ములక్కాడ ఆవకాయని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది మీ కామెంట్స్ అంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.